కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్లో గోదావరి నీళ్లు విడుదల చేశారు హరీష్ మాట్లాడారు కేసీఆర్ లేకుంటే ప్రాజెక్టులు కూడా వచ్చేవి కాదన్నారు రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అభివృద్దిని కేంద్రం అడ్డుకుంటోందన్నారు టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక రైతుల కష్టాలు పోయాయన్నారు హరీష్ గోదావరి నీళ్లు సిద్దిపేటకే కాకుండా హుస్నాబాద్ మానకొండూరుకు కూడా ఇస్తామన్నారు హరీష్ రావు ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ రైతాంగానికి గోదావరి నీళ్లు వదలడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ రాకపోతే ఈ రంగనాయక సాగర్ నిర్మాణం అయ్యేది కాదు ఈ గోదావరి జలాలు సిద్దిపేట ప్రాంతానికి వచ్చేవి కావు ఇవాళ కేసీఆర్ గారు కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నించిండు రాష్ట్రాన్ని సాధించిండు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి ప్రజల ఆకాంక్షలని ఒక్కటొక్కటిగా నిజం చేసిన మహానాయకుడు మన కేసీఆర్ గారు నిజంగా ఈరోజు తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది గుక్కెడు తాగునీటి కోసం తల్లడిల్లిన తెలంగాణ ఇలా సాగునీటితో సస్యశ్యామల తెలంగాణగా ఆకుపచ్చ తెలంగాణగా రూపొందుకున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం లేకున్నా కూడా అత్యుత్తమమైన ఆర్థిక విధానాలను అవలంబిస్తూ ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఇవాళ సంక్షేమంలో ముందుకు దూసుకొని పోతా ఉంది ఈ నీళ్లు మరి సిద్దిపేట నియోజకవర్గంతో పాటు అటు సిరిసిల్ల నియోజకవర్గానికి మానకొండూరు నియోజకవర్గానికి హుస్నాబాద్ నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు చేరుకుంటాయి